శుభవేళా దేవుని సన్నిధికి వందే శుభవేళా దేవుని సన్నిధికి జీవిత దేవుని కీర్తింప ప్రాణప్రియుని ప్రార్థింప జీవిత దేవుని కీర్తింప ప్రాణప్రియుని ప్రార్థింప శుభవేళా దేవుని సన్నిధికి ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని మనసును మందిరగు అమలచి మదిలో యేసుని రూపముడిలిపి మనసును మందిరము గమలచి మదిలో యేసుని రూపముడిలిపి ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధిని చేరుదము ప్రభు దీవెనలు పొందుదము ప్రభు సన్నిధిని చేరదము ప్రభు దీవెనలు పొందుదము శుభవేళా దేవుని సన్నిధికి తండ్రి శుభవేళా దేవుని సన్నిధికి ఈ యొక్క దివ్య బలి పూజ ఈ పూజా ఉద్దేశాల కోసం అర్పించబడుతుంది ఫర్ ద సోల్స్ ఆఫ్ జేవియర్ మాథ్యూస్ and Stella Matthews offered by Raymond and family. For the departed soul of Govindu Karthik Raj offered by family members. For the repose of the soul of I Chinnamma Amrutayya and Shavramma offered by I Nirmala. For the soul of Krist Raj offered by Kala Raman Roman. For the departed souls of సుభద్రమ్మ ఎంపీ కృష్ణ శివకుమార్ వనజ కేజీ ధరణ్ గోవిందరాజన్ ఏంజలీనా బై వందనా అండ్ అన్బగన్ ఫర్ ద సోల్ ఆఫ్ మాథ్యూ థోమస్ అండ్ జోస్పిన్ ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్ ఈ యొక్క పూజా ఉద్దేశాల కోసం ఈ యొక్క బలి పూజ అర్పించబడుతుంది చంపబడిన గొర్రెపిల్ల శక్తి భాగ్యము జ్ఞానము బలము గౌరవము వైభవము స్తోత్రము పొందుటకు యోగ్యమైనది యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్ మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక మీ ఆత్మతోను ఉందురుగాక ప్రైజ్ ది లార్డ్ క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ పూజా ఉద్దేశాలతో పాటుగా ఈ రోజున మనం జరుపుకుంటున్నటువంటి గొప్ప పండుగ క్రీస్తు రాజుని యొక్క పండుగ విశ్వవిభుడైన క్రీస్తు రాజు మహోత్సవం పండుగ కంటే గొప్పగా ఈరోజు మనం మహోత్సవం అని తిరుసభ మనకు తెలియచేస్తూ ఉంది ఈ పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ రోజున ఈ సామాన్య కాలంలోని
చివరి ఆదివారం ఇదే. ఆగమన కాలం ప్రారంభమవడానికి వచ్చే ఆదివారం నుంచి ఆగమనం కాలం ప్రారంభమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం కూడా మరీ ముఖ్యంగా పరిశుద్ధాత్మ సభకు ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే మా సభ స్థాపకులు అయినటువంటి ఫాదర్ క్రీస్తురాజు గారు తన పేరును ఆ విశ్వయుబుడైనటువంటి క్రీస్తురాజుని యొక్క నామాన్ని ధరించినటువంటి మా గురువర్యులు క్రీస్తురాజు ఫాదర్ గారు తన పండుగను కొనియాడుతూ ఉండగా ఆ ఫాదర్ గారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క బలిపూజను అర్పిస్తూ ఉన్నాం. మా పరిశుద్ధాత్మ సభ కోసం ఈ యొక్క బలిపూజను అర్పిస్తూ ఉన్నాను. అదేవిధముగా మా సభలోనే ఉన్నటువంటి బ్రదర్ క్రీస్తురాజు కోసం కూడా ఈ యొక్క బలిపూజను ప్రత్యేకముగా అర్పిస్తూ ఉన్నాను. ప్రభు వారిని దీవించాలి అని, ఫాదర్ గారి యొక్క పరిచర్యలో తోడుగా ఉండాలి అని, అన్ని వేళలకు కూడా ఆయురారోగ్యాలతో దీవించాలి అని ఈ బలిపూజలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున వాక్యంలో మనం వినబోతూ ఉన్నాం ఏ విధంగా ఒక రాజు తన బిడ్డలను రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పరిపాలిస్తాడు, ఏ విధముగా తన యొక్క ప్రేమను చూపిస్తాడు అని ప్రసంగంలో మనం వినబోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఆ రాజు మనతోనే ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడన్న ఒక నమ్మకంతో ఈ యొక్క బలిపూజలో పాల్గొందాం. మనం చేసినటువంటి తప్పులకై పాపాలకై మన్నింపు కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, గ్లోరియా
ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల నీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింప చిత్తగించితివి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తిని పొంది మహావైభవము గలవాడవైన నీ సేవకు అంకితమగునట్లును నిత్యము నీ స్తుతిగానమును చేయుచుండునట్లును కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడిసెను. దానియేలు గ్రంథము 7:13-14. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమును నరపుత్రుని వంటివాడు మేఘవృతుడై వచ్చుటను గాంచి తిని అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతనిని ఆ శాశ్వత జీవి ఎదుటకు కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడిసెను. సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతమే ఉండదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
రెండవ పట్టణము దర్శన గ్రంథము మొదటి అధ్యాయము వచనములు 5 నుండి 8 వరకు దర్శన గ్రంథం మొదటి అధ్యాయము వచనములు 5 నుండి 8 వరకు విశ్వాస పాత్రుడగు సాక్షి మృతుల నుండి పునరుత్థానం నొందిన ప్రథమ పుత్రుడును భూపాలురకు ప్రభువును అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించును గాక ఆయన మనలను ప్రేమించుచున్నాడు తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక ఆమెన్ ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను హతమొనర్చిన వారందరును భూమి మీద సమస్త జాతులను విలపించును అట్లే తప్పక జరుగును ఆమెన్ ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ వర్తమానములందున్న ప్రభువునైన దేవుడు వచించుచున్నాడు ఇది దేవుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు అమృత పాట దొరకునాం అపూర్వమై దివ్య వాక్కు మహిమ పాడతరమా హల్లెలూయ మాట కన్నాం అమృత పాట దొరకునాం అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా పాడదాం హల్లెలూయా హల్లెలూయా పాడదాం హల్లెలూయా హల్లెలూయా ప్రభువును స్తుతింప పాడుడి హల్లెలూయా పాడదాం హల్లెలూయా హల్లెలూయా పాడదాం హల్లెలూయా హల్లెలూయా ప్రభువును స్తుతింప పాడుడి హల్లెలూయా పాడుడి ప్రభూమితో ఉందురుగాక మీ ఆత్మతోను ఉందురుగాక పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక అధ్యాయం 18 వచనములు 33 నుండి 37 వరకు యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనము నుండి 37వ వచనం వరకు పిలాతు మరలా మందిరములోనికి వెళ్ళి యేసును పిలిపించి నీవు యూదుల రాజువా అని అడిగను నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేశాను అందుకు పిలాతు నేను యూదుడను అనుకునుచున్నావా నీ ప్రజలే ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి నీవు ఏమి చేసేతివి అని అడిగను నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చాను
అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగాను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధులందరూ నా మాటను ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం క్రీస్తునాథుని యొక్క మహోత్సవం, క్రీస్తు రాజుని యొక్క మహోత్సవమును మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ రోజుల్లో మనం ప్రపంచాన్ని చూసినట్లయితే ఈ ప్రపంచమంతా ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంది. కరోనా అని ఒకవైపున, మరొక ఆ కరోనాలోనే వేరువేరు రకాల వేరియంట్లని, వేరువేరు వైరస్లని, ఒకవైపున కరువని, మరొక వైపున సునామీ, వరదలు, ఎన్నో రకాలుగా. ఇంకొక వైపున కుటుంబ సమస్యలు, వేసిన పంట సరిగా పండలేకపోవడం, అప్పులు పాలవడం, ఇవన్నీ మనందరం కూడా వీటన్నిటిలో బాధపడుతూ ఉంటే, మరి ఈ పండుగను, క్రీస్తురాజు పండుగను, మహోత్సవాన్ని మన జీవితంలో ఏ విధంగా కొనియాడాలి? ఏ విధంగా మన జీవితంలోని ఈ క్రీస్తునాథును, క్రీస్తు రాజుని యొక్క మహోత్సవాన్ని కొనియాడాలి అని అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అన్నిటి నుంచి కూడా ఇప్పుడు నేను పలికినటువంటి యొక్క ప్రతి కష్టం, అన్ని రకాలైనటువంటి బాధల నుంచి కూడా విడిపించేది మన సీఎం కాదు, మన పిఎం కాదు, మరెవ్వరూ కాదు, కేవలం క్రీస్తు రాజు మాత్రమే మనల్ని వీటన్నింటి నుంచి కూడా విడిపించే శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 హబక్కూకు గ్రంథం 3:17-19 మనం చూసినట్లయితే, హబక్కూ గ్రంథం 3:17-19 ఈ విధంగా పలుకుతున్నాయి. ఏమన్నానంటే, అంజూరపు చెట్లు కాయకుండిన, ద్రాక్ష తీగలు ఫలించకపోయిన, శాలలు పశువులు లేకపోయిన, నా దేవుని యందు నే ఆనందింతున్. చదువుదాము హబక్కూ గ్రంథం 3:17-19. హబక్కూకు మూడో అధ్యాయం 17-19 ఇలా పలుకుతూ ఉంది. అంజూరము పూత పట్టకుండినను, ద్రాక్షకాయలు కాయకుండినను, ఓలివ్ పంట నాశనమైనను, పొలము పండకపోయినను, గొర్రెల గుంపులన్నీ చచ్చినను, కొట్టములోని పశువులు నాశనమైనను, నేను ప్రభునందు ఆనందించెదను, నా రక్షకుడైన దేవుని అందు సంతసించెదను. అదేవిధముగా 19 కూడా విధంగా పలుకుతుంది. సర్వోన్నతుడైన నా ప్రభువు నాకు బలమునొసగును, జింక కాళ్ళకు బలమిచ్చినట్లే. అవునండి, 19 పలుకుతుంది. సర్వోన్నతుడైన ప్రభు నాకు బలమునొసగును, నా పాదములకు జింక కాలకు వలె లాఘవమును వసగి, నేను కొండలపై నడయాడినట్లు చేను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రభు యొక్క హబక్కూకు ప్రవక్త చెప్తున్నది ఏమిటంటే, ఎన్ని జరిగినా, పంట వచ్చినా రాకపోయినా, పశువులున్నా లేకపోయినా, ఏది జరిగినా కూడా నేను మాత్రం నా ప్రభునిలో, నా రాజులో మాత్రం నేను ఆనందిస్తానని వాక్యంలో ఈరోజు ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. జకర్యా గ్రంథం 9:9 ఈ విధంగా పలుకుతూ ఉంది. జకర్యా గ్రంథం 9:9 ఈ విధంగా పలుకుతూ ఉన్నది. చదువుదాం. జకర్యా గ్రంథం 9:9. సియోన్ కుమారి, నీవు మిగుల సంతసింపము,
యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడనై గాడిదపైన గాడిద పిల్లలపైన ఎక్కి వచ్చును. చూడండి వాక్యం ఏమని సెలవిస్తుందంటే, సియోను కుమారి సంతోషించు. ఈరోజు నీ పేరు పెట్టు కూడా ప్రభు పిలుస్తున్నాడు. నా కుమారా, నా కుమార్తె సంతోషించు, నీ రాజు క్రీస్తు రాజు వస్తున్నాడు. ఈ పరలోకానికి చెందినటువంటి రాజు, నీవు కూడా పరలోకానికి చెందిన బిడ్డవే కనుక ఆయన నీ రాజు కూడా. నీ రాజు ఈ రోజున నీ దగ్గరకు వస్తున్నాడు కనుక సంతోషించు. నీ క్రీస్తు రాజు నీ దగ్గరకు వస్తున్నాడు కనుక ఆనందించు అని ఈ రోజున జకర్యా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇస్రాయేల్ అందరూ కూడా బాధల్లో ఉన్నప్పుడు, ఇస్రాయేల్ అందరూ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, ఆ బానిసత్వంలో జీవిస్తూ అల్లాడిపోతూ ఉన్నప్పుడు, కన్నీరు కార్చినప్పుడు యావే దేవుడే రాజుని యొక్క స్థానాన్ని తీసుకొని వారందరినీ కూడా ఆ 10 రకాలైనటువంటి ఆ వ్యాధులతోని, రకరకాల అరిష్టాలతోని యుద్ధం చేసి ఈ తన బిడ్డలైనటువంటి అందరినీ కూడా తను వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమికి తీసుకొస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకానికి చెందినటువంటి రాజులు తన ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా బాధ పెడుతూ ఉంటే, పరలోకానికి చెందినటువంటి రాజు తన బిడ్డలందరినీ కూడా తన వద్దకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. లూకాసువార్త 1:32 ఈ విధంగా పలుకుతుంది. లూకాసువార్త 1:32 ఈరోజు మనందరికి ఒక శుభవార్త ఇస్తూ ఉన్నది. ఆయన మహనీయుడై. ఎవరయ్యా అంటే, నీ క్రీస్తు రాజు మహోన్నతుని కుమారుడై అని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనం మనకు ఆయనకు ఇచ్చును. ఆయన ద్వారా సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయనకు ఆ యొక్క దావీదుని యొక్క సింహాసనం, సింహాసనం అనేది కేవలం రాజుకు మాత్రమే ఉంటుంది కదా, ఆ రాజుకి దావీదు సింహాసనం ఇవ్వబడుతుంది. ఆయన సర్వదా, అందుకే మత్తయి సువార్త 28:28 చివరి వచనంలో మనం చూస్తున్నాం, నేను సదా మీతో ఉంటానని పలికిన ప్రభు. ఈరోజు వాక్యంలో చెప్తున్న మాట ఏమిటంటే, నేను సర్వదా వస్తున్నటువంటి క్రీస్తు రాజు సర్వదా నీ యాకోబు వంశీయులందరినీ కూడా పరిపాలిస్తాడని పలుకుతూ ఉన్నది. ఈ రోజున ఆ వంశానికి చెందినటువంటి బిడ్డగా ఉన్న నిన్ను, నీ కుటుంబాన్ని కూడా పరిపాలించడానికి ఆ క్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరులారా, బాధల్లో కష్టాల్లో ఉన్న వారందరినీ కూడా ఓదార్చడానికే ప్రభు వస్తూ ఉన్నాడు. బాధల్లో ఉన్నటువంటి నిన్ను, కష్టాల్లో ఉన్నటువంటి నీ కుటుంబాన్ని కూడా ఓదార్చడానికే నీ రాజు, క్రీస్తు రాజు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, అలా వస్తున్నటువంటి రాజు మనందరికీ కూడా కొన్ని ఆయుధాలు ఇస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన లేఖ 6:12 ఈ విధంగా పలుకుతూ ఉంది. ఎఫెసీలకు రాసిన లేఖ 6:12 మనం పోరాడునది రక్త మాంసములతో నుండు, శరీర ధారలతో. ఏలైనా నీవు, ప్రియ సహోదరి సహోదరులు జాగ్రత్తగా వినండి, నీవు నేను పోరాడుతున్నది ఇక్కడ నీకు కనిపిస్తున్నటువంటి మనుషులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ఈ యుగపు అంధకార శక్తులతో, ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార శక్తులు అన్నింటితో కూడా నీవు పోరాడబోతూ ఉన్నావు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, 1 పేతురు 2:9 ఈ విధంగా పలుకుతూ ఉంది. 1 పేతురు 2:9 ఈ విధంగా పలుకుతూ ఉన్నది. ఏమనంటే, మనం ఎట్లాంటి వారం, ఎన్నుకోబడిన జాతి, మనందరం కూడా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు యాజకులము, పవిత్రమైన జనము, పవిత్రమైనటువంటి జనం, దేవుని సొంత ప్రజలు, దేవునికి చెందినటువంటి సొంత ప్రజలమండి.
ఇలాంటి మనల్ని దేవునికి పరలోక రాజ్యానికి చెందినటువంటి మనల్ని మనందరం కూడా ఈ లోకంలో ఉండగా ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఈ లోకానికి చెందినటువంటి అన్ని రకాల శక్తులు మనల్ని తమ వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉండగా అదే మనం చదివాం. మనం యుద్ధం చేస్తున్నది మనుషులతో కాదు, మనం యుద్ధం చేస్తున్నది అంధకార శక్తులతో, మనం యుద్ధం చేస్తున్నది డైరెక్ట్గా సైతానుతో. ఆ రాజ్యంతో యుద్ధం చేస్తూ ఉండగా మనకి కూడా ఏ విధంగా యుద్ధములు చేయాలి, కొన్ని మనకి ఆ యుద్ధంలో పాల్గొనాలి అనంటే తప్పకుండా సైనికుడికి కొన్ని కొన్ని ఆయుధాలు ఉండాలి. ఆ కత్తి లేదనంటే, ఆ బల్లెం లేదనంటే, డాలు లేదనంటే, ఆ కవచాలు లేవనంటే వారు ముందుకు వెళ్ళలేరు, యుద్ధంలో పాల్గొనలేరు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మన రాజుగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు, మొదటి సామెయేలు 17:38 మనం చూసినట్లయితే సౌలు అనే మొట్టమొదటి ఇశ్రాయేలు రాజ్యానికి ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు అనే రాజు, ఎవరో గొల్యాత్ అనే ఒక శత్రువు అక్కడ సవాల్ చేస్తూ ఉంటే దావీదు ముందుకు వెళ్తూ ఉండగా ఆ రాజు తన డాలు తన కత్తి బల్లాన్ని ఇస్తూ ఉన్నాడు దావీదుకి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళాలంటే రాజు అన్ని రకాలుగా ఆయనకు కావలసినటువంటి ఆయుధాలను ఇచ్చేయాలి. ఈ రోజున దావీదుకి ఏ విధంగానైతే రాజుగా ఉన్నటువంటి సౌలు అన్ని రకాల ఆయుధాలు ఇస్తూ ఉన్నాడో, ఈరోజు నీ రాజు కూడా నీకు కొన్ని ఆయుధాలు ఇస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఎదుర్కోబోతున్నటువంటి చేయబోతున్నటువంటి యుద్ధం నీవు గెలవడానికి నీ క్రీస్తు రాజుగా వచ్చినటువంటి ఆ ప్రభువు నీకు కూడా కొన్ని ఆయుధాలు ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, హల్లెలూయా 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 హల్లెలూయా. అవునండి, ఈరోజు ఆ పరలోక రాజ్యానికి చెందినటువంటి మనందరికీ కూడా మన రాజు సైనికులుగా ఉన్న మనందరికీ కొన్ని కొన్ని 6 ఆయుధాలు ఇస్తున్నాడు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం ఆ రాజు పేరు. ఈ రాజుని పేరు, రాజుని నామమే ఒక ఆయుధం. ఈ ఎందుకనంటే ఒక సాధారణ రాజు ఎప్పుడైతే మనం మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం మొదటి అధ్యాయంలోని అగస్తు చక్రవర్తి అన్ని చోట్ల కూడా ప్రకటిస్తాడు ఏమనంటే జనాభా లెక్కలు సేకరించాలి అని. ఎక్కడ ఉన్నవారైనా కూడా మీ సొంత ప్రదేశానికి వెళ్ళి మీరు మీ పేరు నమోదు చేపించుకుని అని ఒక సాధారణ ఈ లోకానికి చెందినటువంటి రాజు ఇచ్చిన ఆజ్ఞకి అందరూ పాటిస్తూ ఉంటే ఆ రాజు ఆజ్ఞ ఇది అని ఎప్పుడైతే ఆ వార్తావాహులు వచ్చి చెప్పారో ఆ రాజు ఆజ్ఞను పాటించారు. ఎందుకంటే ఆ రాజుని నామంలో అంత శక్తి ఉన్నది. మరి ఒక సాధారణ రాజుకే అంత శక్తి ఉంటే ఈరోజు క్రీస్తు రాజుగా వస్తున్నటువంటి ఆ క్రీస్తు నామములు ఇంకెంత శక్తి ఉండాలి. యెసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యెసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 16:17-18 చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 16:17-18 ఈ విధంగా పలుకుతూ ఉన్నాయి. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు. చూడండి, యేసయ్య నామములో ఎంత శక్తి ఉన్నదని ఈ రోజున ఈ యొక్క పట్టణంలో మనకు ప్రభు నేర్పిస్తున్నాడు. చదువుదాం. విశ్వసించి జ్ఞాన స్నానము పొందివాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టేదారు, అన్య భాషలను మాట్లాడేదారు, పాములను ఎత్తి పట్టుకుందురు, ప్రాణాపాయకరమైనది ఏదియు త్రాగినను వారికి హాని కలగదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం ఏమని చెప్తుందంటే ఆ రాజుని నామములోని మన క్రీస్తు రాజు మొట్టమొదటి ఆయుధం ఆయన పేరే. ఆయన ఆయుధం, ఆ మనకిస్తున్నటువంటి మొట్టమొదటి ఆయుధం ఈ లోకంలో అంధకార శక్తులతో పోరాడడానికి మొట్టమొదటి ఆయుధం ప్రభు ఇస్తున్నది ఏమిటంటే ఆ క్రీస్తు రాజుగా వస్తున్నాడు కదా, క్రీస్తు యేసు అనే నామం. ఆ పేరులోనే మనకు విజయం ఉందని వాక్యం చెప్తూ ఉంది. ఆ నామంలో దయ్యాలు వెళ్ళిపోతాయి, ఆ నామంలోని అన్ని రకాలైనటువంటి దుష్టులు కూడా పారిపోతారు, ఆ నామంలోని ఏది జరిగినా కూడా నువ్వు విజయాన్ని పొందుకుంటావు. ఆమేన్.
అవునండి, నీ జీవితంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల సమస్యలకి కూడా ఈ యొక్క ఆయుధాన్ని నువ్వు వాడు. నీ జీవితంలో అప్పు సమస్యలు ఉన్నప్పుడు యేసయ్య నామంలో నాలో ఉన్నటువంటి అప్పు సమస్యలన్నీ వెళ్ళిపోవునుగా కానీ చెప్పాలి. నా శరీరంలో అనారోగ్య సమస్యలు బాధ పెడుతూ ఉంటే యేసయ్య నామంలో నాకు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆయుధం ఆ నామంలోని నాలో నాలో నన్ను బాధ పెడుతున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా వెళ్ళిపోవునుగాక ఆమేన్ అని చెప్పగలగాలి మనం. ఇలా మొట్టమొదటి ఆయుధాన్ని మనం తీసుకున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారు, మనం చూస్తున్నాం అపొస్తలుల కార్యములు 3:6 కూడా పేతురు గారు ఆ నామాన్ని పలికి ఏ నామంలో అయితే ఆ ప్రభు ఆ శక్తి ఉన్నదని తన శిష్యులకి అపొస్తలులకు నేర్పించాడో పేతురు గారు ఆ నామాన్ని వాడుతున్నాడు. మొట్టమొదటి ఆయుధాన్ని తన జీవితంలో వాడుతూ యేసయ్య నామంలో నీవు లేచి నడు అని అన్నప్పుడు ఆ కృంటివాడు అప్పటి వరకు కాలు లేకుండా నడవలేకపోయినటువంటి వ్యక్తి సడన్గా లేచి నడుస్తున్నాడు. కారణం ఆ నామంలో ఆ ఆయుధంలో ఉన్న శక్తి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, రెండవది మనకి ప్రభు ఇస్తున్నటువంటి రెండవ ఈ రాజుగా వస్తున్నటువంటి క్రీస్తు రాజు ఇస్తున్నటువంటి రెండవ ఆయుధం ఏమిటయ్య అంటే రాజుని యొక్క శరీర రక్తాలు అనే ఆయుధం. ఈ లోకానికి చెందినటువంటి రాజులందరూ కూడా తమ శరీరాలను బంగారంతోని కిరీటాలతోని అలంకరించుకుంటూ ఉంటే నీ రాజు మాత్రం నీకోసం ముండ్ల కిరీటాన్ని ధరించాడు. నీ క్రీస్తురాజు మాత్రం నీకోసం తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రక్తపు బొట్టుని కూడా నీకోసం కార్చాడు. అదొక ఆయుధముగా మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 6:55 ఈ విధంగా పలుకుతూ ఉంది, చదువుదాం. యోహాను సువార్త 6:55 ఈ విధంగా పలుకుతున్నది, ఎందుకంటే ఈ రెండవ ఆయుధం ద్వారా మనం పరలోకానికి చేరుకోబోయే ఆయుధం ఇది. నా శరీరము నిజమైనటువంటి ఆహారం, నా రక్తము నిజమైన పానము, నా రక్తం నిజమైనటువంటి పానం, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వాణియందును ఉండును. నా శరీర రక్తాలను తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా మనిద్దరం వేరువేరుగా లేము కానీ మనం కలిసే ఉంటున్నాం. నీవు నేను ఏకమైపోతూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరులారా, 1 యోహాను 1:7 దర్శన గ్రంథం 1:5 కూడా మనం ఇదే చూస్తున్నాం. క్రీస్తుని రక్తం మన అందరినీ కూడా పాప విముక్తులను చేస్తుంది. యేసయ్య రక్తం మన పాపములన్నింటిని కూడా కడిగివేసే శక్తి ఉన్నది. ఆ క్రీస్తుని శరీర రక్తాలను ప్రతి దివ్య బలి పూజలో మనం స్వీకరించడం ద్వారా మనం రెండవ ఆయుధాన్ని స్వీకరిస్తున్నాం ప్రతిరోజు. అలా శరీర రక్తాల్ని మనం ప్రతి బలి పూజలో స్వీకరించడం ద్వారా నా జీవితంలో నేను పోరాడటానికి కావలసినటువంటి శక్తిని నేను పొందుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అవునండి, మూడవ ఆయుధం రాజుని యొక్క సింహాసనం. ఈ మూడవ ఆయుధంలో మన క్రీస్తు రాజుని యొక్క సింహాసనం అంటే సిలువ. ఈ సిలువ అనేది ఒక ఆయుధంలాగా మనకిచ్చాడు. ఈ సిలువ అనేది మనకి మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఒక దారిని చూపించినటువంటిది. ప్రతిరోజు మనం సిలువ గుర్తు పిత పుత్ర పవిత్రాత్మ నామమునని సిలువ గుర్తు వేసుకోవడం ద్వారా మనం ప్రభునికి సొంతమైపోతున్నాం. మనం ప్రతిరోజు కూడా ఆ సిలువను గుర్తు చేసుకోవడం ద్వారా ఆ రక్షణలో మనం కూడా భాగం పంచుకుంటూ ఉన్నాం. కాన్స్టంట్ అయిన ఒక వ్యక్తి రాజుగా ఉన్నటువంటి ఆయన యుద్ధానికి పోవడానికి ముందుగా ఎక్కడో ఆకాశంలో ఒక గుర్తును చూశాడు. అడ్డంగా నిలువుగా ఏదో గుర్తు కనిపిస్తూ ఉంది. ఆయన వెంటనే ఆయన సైనికులందరికీ కూడా ఆ సిలువ గుర్తులు వేశాడు. ఆ డాలు మీద ఆ వస్త్రం మీద సిలువ గుర్తు వేసి వారు వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఘనమైనటువంటి విజయాన్ని పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం కూడా ఎప్పుడైతే ఆ సిలువను ఆ సింహాసనాన్ని మన ఆయుధముగా స్వీకరిస్తామో, సిలువను మన ఆయుధముగా స్వీకరిస్తామో, నా జీవితంలో కూడా విజయాన్ని నేను పొందుకుంటాను. నా విజయానికి మార్గం
నా ప్రభు నాకు ఇచ్చినటువంటి మూడవ ఆయుధం సిలువ. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, నాలుగవ ఆయుధం రాజుని యొక్క మాట. అంటే రాజు ఒక్క మాట మాట్లాడితేనే అదొక ఆజ్ఞ. ఈ రోజున మన రాజు పలుకుతూ ఉన్నాడు, ఇదంతా కూడా ప్రభుని యొక్క ఆజ్ఞ. ప్రభుని యొక్క దైవ వాక్యే ఈరోజు మనకి ఆజ్ఞగా ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఆ రాజుగా వస్తున్నటువంటి క్రీస్తు రాజు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి నాలుగవ ఆయుధం ఏమిటయ్యానంటే దేవుని యొక్క వాక్కు. యోహాను సువార్త 6:63 ఈ విధంగా పలుకుతూ ఉంది, చదువుదాం. యోహాను సువార్త 6:63 ఆ దేవుని వాక్యంలో ఆ ఆజ్ఞలో ఎంత శక్తి ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవము అయి ఉన్నవి. క్రీస్తు ప్రభు మనకి చెప్పినటువంటి ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా ఆత్మ జీవమై ఉన్నది. మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి, మన జీవితంలో ఈ అన్ని రకాలైనటువంటి సమస్యల మధ్యలో, శోధనల మధ్యలో ప్రభుని వెంబడిస్తూ నడవడానికి మనకి ప్రభు ఇస్తున్నటువంటి ఒక గొప్ప ఆయుధం ఏమిటయ్యానంటే దేవుని యొక్క వాక్యం. ఎహెస్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, ఎండిన ఎముకలుగా ఉన్నాయి అన్నీ, కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే అక్కడ ప్రకటించబడిందో, ఇవ్వబడిందో, ఆజ్ఞ ఇవ్వబడిందో, వాక్యం చెప్తూ ఉంది, నరపుత్రుడా వాటిని ఆజ్ఞాపించు అని వాక్యం చెప్తూ ఉంది. ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో దేవుని ఆజ్ఞ, ఎందుకంటే ఆ మాట దేవుని నుంచి వస్తుంది కాబట్టి. ప్రవక్త పలుకుతున్నాడు కానీ ఆ ఆజ్ఞ దేవునిది. దేవుని మాట ఇస్తున్నాడు కనుక అక్కడ ఆ ఎప్పుడు ఊహించని రీతిలో ఎముకలు ఆర్మీలాగా మారిపోయాయి, ఎముకలు గొప్ప సైన్యంలాగా మారిపోయాయి. కారణం దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఐదవ ఆయుధం ఏమిటంటే రాజుని యొక్క ఆత్మ. ఈరోజు మన రాజు క్రీస్తు ప్రభు మనకిస్తున్నది ఏమిటంటే పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపొస్తల కార్యములు 1:8 ఈ విధంగా పలుకుతూ ఉంది. అపొస్తల కార్యములు 1:8 ఈ విధంగా మనకి పలుకుతూ ఉంది, చదువుదాం. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చుచున్నప్పుడు, ఎప్పుడైతే ఆ రాజుని యొక్క ఆత్మ నీ మీదకి వస్తుందో మీరు శక్తిని పొందుదురు, మీరు శక్తిని పొందుకుంటారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుందో అప్పుడు నీవు శక్తిని పొందుకుంటావు. ఎందుకంటే ఇదొక ఆయుధం ప్రభు మనకిచ్చింది. మన క్రీస్తు రాజు మనకిచ్చినటువంటి ఆయుధమే, ఈ ఐదవ ఆయుధమే ప్రభుని యొక్క ఆత్మ. క్రీస్తు రాజుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు, మనం పొందుకున్నప్పుడు, స్వీకరించినప్పుడు నాలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి శక్తుల నుంచి నేను విడుదల పొందుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆత్మతో నింపబడినప్పుడు నేను ప్రభునితో ఒకటిగా మారిపోతున్నాను. నా ప్రభు నేను ఒకటిగా ఉంటున్నాను కనుక సైతాను నాలోకి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను క్రీస్తు ప్రభుని ఆత్మను నాలో ఉంచుకుంటున్నాను కాబట్టి. క్రీస్తే నాలో ఉండగా, మరి నాలో క్రీస్తున్నప్పుడు నాలోనికి దుష్టుడు ఏ విధంగా ప్రవేశిస్తాడు? రాలేడు. ఎందుకంటే ఆ ఆయుధం అంత గొప్పది. దుష్టుని నీలోనికి రానియకుండా ఒక ప్రొటెక్షన్ లాగా ఉండే ఆయుధం పరిశుద్ధ ఆత్మ, మనల్ని పరిశుద్ధంగా ఉంచే ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఆరవ ఆయుధం. ఈ ఆరవ ఆయుధం మనందరికీ ప్రభు అందరికీ ఇస్తున్నటువంటి ఒక గొప్ప ఆయుధం ఏమిటంటే రాజుని యొక్క తల్లి. ఆ క్రీస్తు ప్రభుని యొక్క తల్లిని మన తల్లిగా మనకు ఒక ఆయుధంలాగా ఇస్తున్నాడు. జపమాల అనేది మనందరికీ కూడా గొప్ప ఆయుధం అండి. ఈ జపమాల అనేది మనందరి జీవితంలో విజయాన్ని తీసుకొచ్చే ఆయుధం. అందుకే వాక్యం మనం ప్రతిరోజు కూడా మన జీవితంలో ఈ యొక్క తల్లిని పట్టుకోవడం ద్వారా, ఈ యొక్క ఆయుధాన్ని మన జీవితంలో స్వీకరించడం ద్వారా మనం అన్ని రకాలుగా ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా రాజుని తల్లి మన కోసం ప్రార్థన చేస్తూ ఉండగా, రాజుని తల్లి మన పక్షమున పోరాడుతూ ఉండగా తప్పకుండా మనం ఆ యుద్ధంలో విజయాన్ని పొందుకుంటాం. ఆమేన్,
ఆమేన్ హల్లెలూయా 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 అవునండి మనం ఈ యొక్క ఆరవ ఈ యొక్క ఆయుధాన్ని స్వీకరించడం ద్వారా ఆ తల్లిని మన తల్లిగా స్వీకరించడం ద్వారా ఎందుకంటే క్రీస్తు ప్రభువే మనందరికీ ఆయన తల్లిని మనందరి తల్లిగా అర్పించాడు కదా ఆ ఆయుధం ఆయనే స్వయంగా మన చేతిలో అర్పించాడు ఇప్పుడు నువ్వు ఆయుధాన్ని తీసుకొని నీ హృదయంలోకి తీసుకుంటావు నీ కుటుంబంలోనికి తీసుకున్నప్పుడు నీ జీవితంలోనికి తీసుకున్నప్పుడు ఆ ఆయుధంతో నీవు యుద్ధం చేయడానికి శక్తి కలిగిన వాడిగా ఉంటావు ఆ ఆయుధాన్ని ధరించి ఈ యొక్క జపమాల అనే ఆయుధాన్ని ధరించడం ద్వారా కూడా నీవు కూడా నీ జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల యుద్ధాల నుంచి విజయాన్ని పొందుకుంటావు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 కనుక ప్రియ సహోదరి సహోదరులారా గుర్తుంచుకోండి ఈరోజు ప్రభు మనకి ఆరు ఆయుధాలు ఇస్తున్నాడు క్రీస్తు రాజు ఆ రాజుగా ఉన్నటువంటి ఆయన ఆ రాజ్యంలో సభ్యులుగా ఉన్న మన అందరికీ కూడా మన జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యల నుంచి శోధనల నుంచి ఆ వాటితో యుద్ధం చేయడానికి ప్రభు ఇస్తున్నటువంటి ఆయుధాలే ఈ యొక్క ఆరు ఆయుధాలు మొదటిగా రాజు పేరు క్రీస్తుని యొక్క నామం రెండవది ఆ క్రీస్తుని యొక్క శరీర రక్తాలు మూడవది క్రీస్తుని యొక్క సింహాసనం సిలువ అనే సింహాసనం నాలుగవది దేవుని యొక్క వాక్కు ఐదవది వచ్చేసి పరిశుద్ధాత్మ ఆరవది వచ్చేసి దేవుని యొక్క తల్లి ఈ యొక్క ఆరు ఆయుధాలని మనం ధరించినప్పుడు ఆ రాజు ఈరోజు మన కోసం వస్తున్నాడు కదా ఆ రాజు తయారు చేస్తున్నటువంటి విందులో మనందరం కూడా ఒకరోజు పాల్గొనాలి అని అంటే ఈ రోజున మనకివ్వబడినటువంటి ఈ యొక్క ఆయుధాలతో యుద్ధం చేసినప్పుడు ఆ క్రీస్తు రాజుని మహోత్సవం మనందరి జీవితంలో గొప్ప మహోత్సవంగా మారాలి అని అంటే వీటితో మనం యుద్ధం చేసి గెలిచినప్పుడే మన రాజుతో కలిసి మనం కూడా ఆ పరలోక విందులో పాల్గొంటాం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 కనుక ఇలాంటి ఒక గొప్ప శక్తిని మనందరికీ దయచేయాలి అని ఈ బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం ఆమేన్ అందరం కూడా లేచి నిలబడి ప్రభుని మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి లాపితైన సర్వేశ్వరుని సృష్టించున్నాను ఇతడు పవిత్రాత్మన గర్భమై కనిమంచి పుట్టను ఫోన్స్ ప్రాతున్న కరం కులోని పాడిపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను పాతాలకు దిగి మూడవ వచ్చను పరలోకం కూర్చొని ఉన్నాడు అక్కడ నుండి జీవించి వాళ్ళకు చనిపోయిన వారికి తీర్పు చేయడానికి వచ్చను సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము
ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా బలము మీరు స్వీకరించుదురు గాక. ఓ ప్రభువా, మాకు నీతోను మా సోదరి సోదరులతోను గల సఖ్యతకు గుర్తుగా మేమర్పించు ఈ బలిని స్వీకరింపు. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండురుగాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము రక్షణదాయకము. ఎలైనా నీ జనతైక కుమారుడును మా ప్రభువునైన క్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించితివి. అతడు సిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణత్యాగము ద్వారా మానవజాతినంతటినీ రక్షించెను. సర్వశక్తిమంతుడును తన తండ్రియునైన నీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమునైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరుచుకునెను. సత్యమునకును జీవమునకును నిలయమైన రాజ్యమిదియే. పావిత్ర్యమునకును అనుగ్రహమునకును మూలమైన రాజ్యమిదియే. నీతి ప్రేమ సమాధానములతో వెలయు రాజ్యమిదియే. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిన్ను సదా స్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. పతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 హోసానా. వెంచేయువారు ధన్యులు, ప్రభు నామమునా వెంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 హోసానా.
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన, నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరత్తము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిశులకి చూచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చుము వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహమును స్మరించుచు
అతడు మరలా వెంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్లా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీతులందరితోనూ మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల ఆంటనీ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. తండ్రి, ఈరోజున బలి పూజ అర్పిస్తున్నటువంటి మరణించినటువంటి జేవియర్ మాథ్యూస్, స్టెల్లా మాథ్యూస్, ఐ చిన్నమ్మ, అమృతయ్య, శౌరమ్మ, గోవిందు, కార్తీక్ రాజ్, క్రీస్తు రాజ్, సుభద్రమ్మ, ఎంపి కృష్ణ, గోవిందరాజన్, అంజలమ్మ, కేజీ ధరణ్, శివకుమార్, వనజ, మాథ్యూ థోమస్, జాస్పిన్, వీరందరినీ, వీరి యొక్క ఆత్మలను మీ మోక్షరాజ్యంలోకి చేర్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రోజున తన యొక్క పండుగను జరుపుకుంటున్నటువంటి మా పరిశుద్ధాత్మ సభ స్థాపకులు ఫాదర్ క్రీస్తురాజు గారి కోసం, ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం, చేస్తున్నటువంటి పరిచర్యలో, ఈ యొక్క దేవుని సేవలో ఇంకా ఎన్నో ఆత్మలను రక్షించే కృపను ఫాదర్ గారికి ఇవ్వాలి అని, అదేవిధంగా సభలోనే ఉన్నటువంటి అదే పేరును ధరించినటువంటి బ్రదర్ క్రీస్తురాజు గురించి కూడా ప్రార్థిస్తూ ఉన్నా. ఆ బిడ్డను చదువుల్లో తోడుగా ఉండి మంచి గురువుగా తయారు చేయాలి అని యొక్క పూజలో ప్రార్థిస్తూ ఉన్నాను. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరని మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి ఆ క్రీస్తు ప్రభు మనకు నేర్పించినటువంటి ప్రార్థన, మన రాజు క్రీస్తు రాజుగా వస్తున్నటువంటి ఆ రాజు నేర్పించినటువంటి ఆ పరలోక ప్రార్థన, గొప్ప ప్రార్థన, మన జీవితాలను మార్చే ప్రార్థన, మనందరినీ పరలోకానికి దగ్గర చేసే ప్రార్థన. ఆ పరలోక ప్రార్థన మనం జపిస్తూ ఉండగా రెండు చేతులు ఆకాశం వైపు చాపి భక్తితో విశ్వాసంతో మన రాజుని మనతో ఉన్నాడు, మనల్ని పాలిస్తున్నాడు, క్రీస్తురాజు మనల్ని పాలిస్తున్నాడు అన్న ధైర్యంతో ఆ ప్రభు ఆ రాజు ఇచ్చినటువంటి ఆయుధాలు మనకిచ్చినటువంటి ఆ ఆయుధాలు మనతో ఉన్నాయి, ఆ యుద్ధంలో మనం విజయం పొందబోతున్నాము అని ఒక గట్టి నమ్మకంతో ఈ యొక్క గొప్ప ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక.
నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ప్రవేశించక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభుని యొక్క శాంతి సమాధానం, ఆ రాజు మనకిచ్చినటువంటి పరలోక సమాధానమును పంచుకుందాము. సర్వేశ్వరుని గురి పిల్ల, లోకం యొక్క పాపములను ప్రహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల, లోకం యొక్క పాపములను ప్రహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురి పిల్ల, లోకం యొక్క పాపములను ప్రహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. రాజుగా ఈ లోకానికి వచ్చి మనందరినీ విడిపిస్తున్నటువంటి గొప్పవాడు. ఈ రోజున ఆ రాజుని నమ్మిన వారు రాజు ఇస్తున్నటువంటి ఆ యొక్క ఆయుధాలను స్వీకరించి జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల యుద్ధాలలో గెలుపొందాలి అనంటే ఆ రాజు మనతో ఉండాలి. ఆ రాజుని యొక్క రాజ్యంలో మనం భాగస్థులమై ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి కోసం మనల్ని ఆహ్వానిస్తూ మన కోసం విందును సిద్ధపరుస్తూ ఉండగా ఆ విందుకు పిలువబడిన మన అందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో నిత్య జీవమునకు కాపాడును గాక. ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయూ మళ్ళీ జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయూ మళ్ళీ జీవింపచేయుమయ్యా. నీ ఆత్మకార్యములు నాలో జరిగింపచేయుమయ్యా. నీ ఆత్మకార్యములు నాలో జరిగింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా.
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ప్రభు కలకాలము రాజుగా నుండి పరిపాలనము చేయును, ప్రభు శాంతి సమాధానములతో వారిని దీవించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేమిప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు, మా ప్రభు అనియు అంగీకరించి ఆనందించు మేము. అతని సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యములో అతనితో కలిసి నిత్యము ఆనందించునట్లు మాకు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున 10 గంటలకి మొయినాబాద్లోని క్రీస్తు రాజుని మహోత్సవ దివ్య బలి పూజ, ఈరోజు తన పండుగను కొనియాడుతున్నటువంటి ఫాదర్ క్రీస్తురాజు గారు అర్పించబోతూ ఉన్నారు. కనుక అందరూ రండి, ఆ ప్రభుని యొక్క, రాజుని యొక్క, క్రీస్తురాజుని యొక్క పండుగలో పాల్గొని ఆ రాజుని యొక్క దీవెనలు, ఆ రాజు ఇస్తున్నటువంటి ఆయుధాలను స్వీకరించుకొని పొందుకొని వెళ్ళండి. అదేవిధముగా ఇంకా ఎవరెవరైతే బలిపూజ సమర్పించదలిచారో 10 గంటలకి పూజ ఉంటుంది, కనుక మీ యొక్క బలి పూజలను సమర్పించుకోవచ్చు. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కరుణించి ఆ ప్రభు ఇస్తున్నటువంటి ఆయుధాల ద్వారా మీరు చేయబోతున్న యుద్ధములో మీకు గొప్ప విజయాన్ని ప్రసాదించి ఆ క్రీస్తు రాజుని మహోత్సవములో పండుగలో ఆనందములో పాల్గొనే కృపను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో, ఉన్నతమైనటువంటి సహవాసములో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా క్రీస్తు రాజుని మహోత్సవ పండుగ శుభాకాంక్షలు. ప్రభుని యొక్క రాజు మీ కుటుంబాన్ని, మీ జీవితాలని, మీరు పనిచేస్తున్నటువంటి ప్రదేశాలన్నిటినీ కూడా పరిపాలించాలి అని, ఆ రాజ్యములో మనల్ని కూడా భాగస్థులను చేసినటువంటి ఆ దేవుని, ఆ క్రీస్తు రాజుని కృప మన అందరి మీద ఉండాలని ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. క్రీస్తు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు వచ్చుచున్నాడు,
మెల్గల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, పిలువబడుట బహుఘోరం, పిలువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు.